శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ 19 నమూనా పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. జిల్లాలో 20 టీబీ పరీక్షల నిర్వహణ కేంద్రాలు ఉన్నాయని, వాటిలో కరోనా పరీక్షలకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ర్యాపిడ్ టెస్టింగ్ కేంద్రాలు ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాయని ఆయన వివరించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సర్వే జరుగుతా ఉందో, ఈ సర్వే దాదాపుగా ఇప్పుడు పూర్తి అయింది. ఈ సర్వేలో మనకి తేలిన విషయం ఏంటంటే, దాదాపుగా మనకి ఒక 4000 వరకు ఈ ఫీవర్ లక్షణాలు ఉన్న వాళ్ళు గుర్తింపు చేస్తే, దాంట్లో మెడికల్ డాక్టర్స్ కన్ఫర్మ్ చేసినది నిన్నటి వరకు 1248 మందిని వీళ్ళు హోమ్ ఐసోలేషన్లో ఉండాలని చెప్పి నిర్ణయించారు. అలాగే ఒక 28 మందికి తప్పనిసరిగా వాళ్ళకి టెస్టింగ్ చేయించాలని చెప్పి మెడికల్ ఆఫీసర్స్ అని నిర్ణయించారు. సో వీళ్ళందరికీ కూడా ఈ సింప్టమాటిక్ కేసులు అందరికీ కూడా టెస్ట్ త్వరగా నిర్వహించి వీళ్ళందరినీ వాళ్ళ పరిస్థితిని, ఆరోగ్య పరిస్థితిని కంటిన్యూస్గా మానిటర్ చేసే ప్రక్రియని ఇప్పుడు మొదలు పెడతా ఉన్నాం. అలాగే జిల్లాలో ఇప్పుడు ఏమిటంటే, నో టెస్టింగ్ని చాలా పెంచే విధంగా ప్రతి జిల్లాకి ఒక టెస్టింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. అది మన జిల్లాలో ఇప్పుడు ఏమిటంటే, ఉన్న 20 టీబీ మిషన్స్ 200 మిషన్స్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా ఈ టెస్టింగ్ అనేది మొదలు చేయాలని చెప్పి మనం ప్లాన్ చేశాం. దానికి కావాల్సిన ట్రైనింగ్ అవన్నీ కూడా ల్యాబ్ టెక్నీషియన్స్ ఇవ్వడం జరిగింది. ఈ టెస్టింగ్ చేయడానికి అనుకూలంగా ఉండే విధంగా కోవిడ్ కియాస్క్స్ మన ప్రతి సిహెచ్సిలో ఏర్పాటు చేయబోతున్నాం. ఆల్రెడీ నిన్న ఒక ట్రయల్ కూడా మనం వేయడం అనేది జరిగింది. అది బై వెడ్నెస్డే కల్లా మొత్తం ఆల్ సిహెచ్సిస్లో ఆ కియాస్క్ వేస్తాం. దీని ద్వారా ఎవరైతే టెస్టింగ్ చేస్తున్నారో వాళ్ళు ఇంకా సేఫ్టీగా వాళ్ళు పనిచేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అలాగే మొబైల్ కియాస్క్ కూడా, అంటే ఎక్కడైనా దూర ప్రాంతంలో మరి ప్రజలు ఉంటే వాళ్ళ దగ్గర వెళ్ళి శాంపుల్ తీసుకునే ఒక అవకాశం కూడా కల్పించబోతున్నాం. అండ్ అలాగే ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళని తరలింపు చేయడానికి ప్రత్యేక వాహనాలు మనం ప్రతి సిహెచ్సి పరిధిలోనూ, ప్రతి తహసీల్దార్ పరిధిలోనూ పెట్టబోతున్నాం. ఓన్లీ ఆ పర్టికులర్ వెహికల్సే మనం వాడుతాం. ఆ వెహికల్స్ ఎవరైతే సస్పెక్ట్ కేసు ఉన్నారో వాళ్ళని సిహెచ్సికి తీసుకొచ్చి మళ్ళీ అక్కడ శానిటైజ్ చేసిన తర్వాత సెకండ్ దీనికి ఆ వెహికల్ అనేది వెళ్తుందన్నమాట. ఇది మన ఇప్పుడు దాకా టెస్టింగ్ గురించి చేసుకున్న చర్యలు. అలాగే క్వారంటైన్ విషయానికి వస్తే, ప్రతి జిల్లాను కూడా ఒక 2000 పడకలు తయారు చేయమని చెప్పి మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. బేసికలీ వీళ్ళందరూ కూడా ఏమిటంటే, ఒకవేళ ఈ మన వ్యాధిస్తుల సంఖ్య పెరిగిన ఒక క్రమంలో మరి అప్పుడు అవసరం పడతాయని చెప్పి ఒక ఉద్దేశంతో ఒక 2000 బెడ్స్ క్వారంటైన్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అండ్ అది కూడా ఇప్పుడు దానికి కావాల్సిన టెండర్స్ ఇవన్నీ కూడా ఫైనలైజ్ చేశాం. జిల్లాలో 5 చోట్ల, మన శ్రీకాకుళం పక్కన ఉన్న 5 చోట్ల ఈ క్వారంటైన్ సెంటర్స్, స్పెసిఫైడ్ క్వారంటైన్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. అండ్ డిస్ట్రిక్ట్ కోవిడ్ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో, మనకి గేమ్స్ హాస్పిటల్, అది పూర్తి స్థాయిలో మనకి ఇప్పుడు మనకి అక్కడ తయారైంది. అక్కడ డాక్టర్స్ అదేవిధంగా టీం అందరు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎవ్రీడే అక్కడ ఏమిటంటే, మాక్ డ్రిల్ మనం చేస్తూ ఉన్నాం.